లక్ష్మీస్తోయతరంగభంగ చకల చపలా విద్యుచ్చలం జీవితం. మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా చపలం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. మరి ఇవన్నీ ప్రియం అన్న వర్గీకరణలోకి వస్తాయి. ఇప్పటి వరకు నీ చెప్పిన ఉన్నాయి, అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే, లేకపోతే పుత్ర పౌత్ర ధనం ధాన్యం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ప్రియం. ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈ ఇంద్రియముల చేత, ఈ మనస్సు చేత, ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు. అందుకే కదా ఇందాక చెప్పా, ఆయుర్దాయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అనుభవించాలి, సంతోషించాలి. బాగుంది, అనుభవించాడు. ఏదో 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, పోనీ 100 ఏళ్ళు అనుభవించాడు, వెళ్ళిపోయాడు, ఏం పట్టుకెడతాడు? ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి? ఏమీ ఉండదు. ఇక్కడ ఇక్కడ వాడక్కడ జీవుడు వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు ఖాళీ చేతులు, వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు. మరి ఏమిటి కావాలి ఇంతకన్నా? ఇంకేదో కావాలి కదా. ఏం కావాలి? అది శ్రియం, అది ప్రియం కాదు. ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు, శ్రియం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు. అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రియై నమః అనో నామం ఉంటుంది. శ్రియై నమః అన్న మాటకు అర్థమేమిటంటే, అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చేయవద్దు, నన్ను శ్రియం అంటే శ్రేయస్సు వైపు నడిపించు. శ్రేయస్సు అన్న మాటకు అర్థమేమిటంటే ఆత్మను కాపాడుకొనుట, ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు శ్రీ సూక్తంలో. చూడండి ఓ మాట చెప్తారు, ఏదో అమ్మవారు వస్తోందనుకోండి, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ వస్తే ఎలా ఉంటుంది? అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతూ ఉంటాయి, మధ్యలో రథం వెడుతూ ఉంటుంది, అందులో ఆవిడ ఉంటుంది, వెనక ఏనుగులు వస్తుంటాయి, అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి. అలా అమ్మా నువ్వు వస్తావు, అమ్మా నువ్వు అలా వస్తావే, వచ్చి నన్ను ఆవహించాలి. అక్కడ వరకే కాదు అనర్థం. అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు, అందులో ఒక రహస్యార్థం ఉంటుంది. అశ్వపూర్వాం, ముందుకి గుర్రాలున్నాయి. ఏమిటవి? ముందుకున్న జ్ఞానేంద్రియాలు. ఈ కన్ను ముందుకు చూస్తుంది, ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది, ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది, నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది, చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది. ఎన్నాళ్ళు దీంతో చిత్తున్నన్నాళ్ళు? తర్వాత జీవుడు ఏమైపోతాడు? అశ్వపూర్వాం, ఇంద్రియములు ముందుకున్నాయి, రథమధ్యాం, జీవుడు ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు, వెనక హస్తినాద ప్రబోధినీం, నా వెనక ఓ పెద్ద ఏనుగు హీంకారం చేస్తోంది. ఏమిటది? అహంకారం. అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు, ఎందుకంటే ఏనుగు కన్నా పెద్ద శరీరము లేదు, ఏనుగు కన్నా భూమి మీద పైకి ఎగరగలిగిన ప్రాణి లేదు, దాని శరీరమే దానికి బరువు, అందుకని అది పైకి ఎగరలేదు. పృథి శక్తిన్ గజమాజలగ్రహముతో పిక్కేండ్లు పోరాడి సంసిలంబై తనలావు వైరి బలమున్ చింతించి విద్యామనోరథం ఇంకేటికి దీని గల్వ సరిపోరంజాల రాజంతు ఇట్లని పూర్వపుణ్య ఫలసవ్య జ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారి గజేంద్రభక్షణంలో. పృథి శక్తిన్, ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి, అహంకారం ఇలా చూపించి నేనంటూ, నేనంటున్నావు ఈ తిత్తిలోకి ఓ 55 ఏళ్ల క్రితం వచ్చావు, ఈ తిత్తిలో ఇంకెంతకాలం ఉంటావు, ఇవన్నీ తిత్తి ఉంటున్నావు, ఈ తిత్తి ఒకనాడు కాలిపోతుంది, లోపల ఉన్నవాడు ఏమైపోతాడు అప్పుడు? అస్తమానం అయిందానికి కాందానికి నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను, ఏదో ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చిన విభూతి ఉంది, ఆ ఒక్క విభూతిని అడ్డుపెట్టి ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పది ఇలా అనలేవు, వినయంతో ఉండలేవు. వారికి విషయం తెలుసున్నవారే అనలేవు, అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు. ఎప్పుడూ నువ్వే గొప్పవాడి అందరికన్నా. ఇది ఏనుగు, ఇది వెనకాల వస్తోంది. ఇది ఉంటే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది, ఇంకో ఏనుగు ఉంటుంది, అది మంద. నాది అనాలంటే నేను ఉందా లేదా? నేను ఉంటే కదా నాది, నేను అనగానే నా లాల్చి, నా ఉపన్యాసం, నా పూలదండ, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు, నా పంచ, ఎన్ని నాదులు, ఒక్క నేనికి ఎన్ని నాదులు. ఇప్పుడు అదంతా పెద్ద సమూహమైన వెనకాల ఏనుగులు, ఇవన్నీ అరుపులు, ఇవేం ఉత్తినే ఉంటాయేమిటి? ఎన్ని నాదులో, నాకు ఇల్లుందండి, నాకు ఉద్యోగం ఉందండి, ఏం నేను వినేది వీడి మాట, నెలకింత సంపాదిస్తున్నాను తెలుసా నేను, ఏమిటో అనుకుంటున్నాడు, 2 గంటల ఉపన్యాసం చెప్పాను తెలుసా, ఇటు వీడే చెప్పినట్టు
ఆవిడ అనుగ్రహం లేకపోతే ఏం చెప్తాడు? ఈ అహంకారం వెనకాతలొస్తోంది. మధ్యలో రథంలో జీవుడు ఉన్నాడు, ముందు ఇంద్రియాలున్నాయి. నా బతుకు ఏమైపోతుందమ్మా? నువ్వేం చేయాలి? ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను, నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు. అది నువ్వు వచ్చే స్థితి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా? నన్ను ఉద్ధరించాలి. ఎలా అంటే, ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి, నియంత్రించాలి. నియంత్రించడం అంటే కళ్ళు తీసేసి, ముక్కు తీసేసి, చెవులు తీసేసి కాదు. ఈ వీటి పద్ధతి మారాలి, మనసు మారాలి. ఎలా అంటే, ఇంతకుముందు ఇంద్రియాలు ఉన్నాయి, ఈ కళ్ళతో చూస్తే కనపడ్డ నదరగా ఉన్నవన్నీ నావి కావాలని చూసేవాడు. ఇప్పుడు ఏదైనా శోభస్కరంగా కనపడిందనుకోండి, ఆ తల్లి లక్ష్మీదేవి, అందుకే ఆ శోభ అంటే. ఇప్పుడు ఆయనకి అది భగవత్ప్రసాదం, అమ్మవారి అనుగ్రహం. అలా చూడగలిగిన స్థితి కావాలి. అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్టుకులు చుట్టుకులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. అప్పుడు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఇంద్రియాలున్నాయి. అప్పుడు ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేసాయి, ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి, మనసుతో కలిసి కంటితో. ఎప్పుడు ఆ స్వామి రూపాన్ని చూస్తూ ఉంటాడు. ఓ జలపాతం కనపడింది అనుకోండి, ఈశ్వర ఏమి సృష్టించావయ్యా, అంత కొండ, దాని మించి ఆ జలధార, ఆ చప్పుడా, అంత సముద్రమా, అందులోంచి కెరటాలా, నిత్యఘోష సముద్రం మధ్యలో కెరటాలు ఉండవా, అనంతమైన జలరాశ ఎలా సృష్టించావయ్యా. ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు. లోచూపు ఈశ్వరుణ్ణి, పైచూపు పదార్థాన్ని. తాను ఇంతకుముందు లెక్కలు నేర్చుకున్నాడు. నేను గణిత శాస్త్రంలో ఎంత గొప్పవాడినో తెలుసా అండి, ఇన్ని బిరుదులున్నాయి నాకనేవాడు. ఇప్పుడు అంటున్నాడు లోచూపు మారింది. ఇప్పుడు అంటున్నాడు నాకు సంఖ్యలలో పెద్ద పెద్దవి తెలుసు. ఏదో అంకె పక్కన ఇన్ని వేస్తే ఎంత పెద్ద సంఖ్య వరకు పెడుతుందో తెలుసు. కానీ నేను నేర్చుకున్న గణిత శాస్త్రం ఈశ్వరుడి సృష్టిలో ఎన్ని చెట్లున్నాయో లెక్క పెట్టడానికి సరిపోలేదు. అన్ని సృష్టించిన వాడు గణిత శాస్త్రానికి అందడు, వాడి గణిత శాస్త్రం కన్నా గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు పూర్వం నేను భూగోళ శాస్త్రం అంతా చదువుకున్నాను, పర్వతాలు ఎలా వచ్చాయో, మైదానాలు ఎలా వచ్చాయో, పీఠభూములు ఎలా వచ్చాయో నాకు తెలుసనేవాడు. ఇప్పుడు అంటున్నాడు చదువుకోవడానికే నాకు ఇన్నాళ్ళు పట్టి జ్ఞాపకం పెట్టుకున్నవి కొద్దిగా అయితే ఇన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు, కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు ఎక్కడ ఒరిగిపోయింది? అది చదివించిది ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అదిగో అలా ఒరిగిపోతే ఇంద్రియములు ఇప్పుడు అవి దోషభూయిష్టములు కావు. ఇంద్రియములు వశపడ్డం దేని వలన అంటే భగవంతుడితో అనుసంధానం అగుట వలన. ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు, ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది, అమ్మవారు మహాతల్లి అంటున్నాడు. పాలు అని పూర్వం ఇలా ఎడం చేత్తో తీసి అలా పెట్టేవాడు, ఇప్పుడు ఆ పదార్థాన్ని సృష్టించింది లక్ష్మి మహాతల్లి. తల్లి లేని పిల్లాడి ఆకలి తీర్చగలదు, ఆ తల్లి ఇందులో ఉంది. కుడి చేత్తో ముందు ముట్టుకుని తీసి గిన్నె పక్కన పెడుతున్నాడు. పువ్వు, ఆ పువ్వు ఆ తల్లి లక్ష్మీదేవి, ఇప్పుడు ఎడం చేత్తో ముట్టుకోవట్లేదు, కుడి చేత్తో ఎంతో సౌకుమార్యంగా తీసి పక్కన పెడుతున్నాడు. ఏది మారింది? చూపదే, లోచూపు మారింది. ఈ లోచూపు మారితే అది లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు శ్రీ అయి నమః ఆవిడ శ్రేయస్సు వైపుకి నడిపిస్తోంది, అలజడులు ఆగిపోయాయి లోపల. ఇంతకుముందు నేను నాది, ఇప్పుడు వాడు వాడిది. వాడికి తెలుసండి నాకు ఎప్పుడు ఏం కావాలో, వాడికి తెలుసు. ఇంతకుముందు నాకండి ఏదైనా పెట్టాలని ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా, ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు అనేవాడు. ఇప్పుడు అలా అనడు. ఆ తల్లికి తెలుసు
వీడి చేత నాలుగు పళ్ళు దానం చేయిద్దామని, నేను ఎలాగో రూపాయి ఖర్చు పెట్టి కొనని, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పచ్చుకొచ్చి అక్కడ పెడితే ఆ వచ్చిన పళ్ళైనా కనీసం వీడితో దానం చేయిద్దామని అమ్మవారు నన్ను రెండు రకాలుగా అనుగ్రహించింది. ఒకటి, వీడికి పళ్ళు బాగా రావడానికి ఏం చేస్తే వీడికి పళ్ళు పట్టుకొచ్చిస్తారో దానిగా వీడిని చేస్తాను. రెండు, వీడికి పళ్ళు వస్తే వీడు తినేస్తాడు, అందుకని మధుమేహం పెడతాను, తినకుండా నలుగురికి పెట్టుకుంటాడు, ఉత్తర జన్మల్లో కాపాడతాను ఈ ఫలం అడ్డుపెట్టి. ఇప్పుడు వాడికి మధుమేహం ప్రసాదం, లక్ష్మీదేవి అనుగ్రహం. అమ్మ, నువ్వు ఇది పెట్టకపోతే తినేసి ఉండేవాడు సుమా, నువ్వు ఇది పెట్టావు కాబట్టి ఇదిగో ఈ పండు ఇంకొకరికి దానం చేస్తున్నాను, పరిపూర్ణ హృదయంతో ఇస్తున్నానమ్మా. ఇప్పుడు ఏది శ్రియం కాదు చెప్పండి నాకు. ఈ మార్పు ఆవిడ ఇవ్వాలి, అది శాశ్వతం, దాని వలన ఉత్తమగతుల వైపుకి వెడతాడు. లేకపోతే ఆవిడ కాదు చించల లక్ష్మి, దానిని ఎప్పుడూ అనుభవించగలిగిన సమర్థత మర్త్యలోకమునందుండేటటువంటి మనుష్య ప్రాణికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ రెండు లక్షణాలు ఉంటాయి. ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా రెండు లక్షణములు పొంది ఉండాలి. ఒకటి, ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని భూమికి అప్పజెప్పి వెళ్ళిపోవాలి. తప్ప నేను ఈ శరీరంతో వెడతానండి అని అడిగితే కుదరదు. ఈ లోకంలో ఎంత గొప్పవారు కానివ్వండి, కామకోటి పీఠాధిపత్యం వహించిన అపరశంకరులు చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారైనా సరే, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైనా సరే, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన భారతీతీర్థ మహాస్వామి జీవన్ముక్తులైనా సరే, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. శరీరం తీసుకెళ్ళడానికి వీల్లేదు. రెండు, షడ్వికారములు పొందవలసింది. ఆరు వికారములు ఉంటాయి. కాలంలో ఎప్పుడు ఉన్నది కాదు, ఒకప్పుడు వచ్చింది, పుట్టినది. భవతి అంటారు సంస్కృతంలో. పుట్టినది పుడుతూనే గిట్టి పుట్టకూడదు, పుట్టి ఉండాలి. ఉన్నది, ఉన్నది, పెరిగినది. ఏదో మా అమ్మ కడుపులోంచి నేను వచ్చినప్పుడు కొద్ది చెయ్యంత ఉన్నానేమో, ఆ తర్వాత ఇప్పుడు ఆరు అడుగులయ్యాను. పెరిగినది, పెరిగినది, మార్పు చెందినది, జుత్తు తెల్లబడిపోతుంది, శరీరం మీద ముడతలు వస్తాయి, సంధిబంధములు బలహీన పడిపోతాయి, కంటికి కళ్ళజోడు వచ్చింది, ఇలా మార్పు చెందిపోతోంది. మార్పు చెందినది, తరిగినది, మళ్ళీ ఇంత బలంతో పుంజుకున్న శరీరం దహ్యమానమైపోతుంది. అంటే పెరిగితే శరీరం అంటారు 50 ఏళ్ల వరకు, 50 తర్వాత దేహం అంటారు, అంటే దహ్యమానము, కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది, అందుకని కుంచుకుపోతుంది. చూడండి, పిట్టంత అయిపోయారండి ఆయన ఇప్పుడు. ఏమిటో, అంత ఉండేవారా, ఇప్పుడు ఎంత ఉన్నారో చూసారా, పిట్టంత అయిపోయారంటారు. చిన్న మనుషులు అయిపోతాడు. మళ్ళీ తరిగినది, ఆ తర్వాత ఏదో ఒకనాడు గోడ మీద ఫోటో అయిపోయినది, అంటే ఆ శరీరము నశించిపోయినది, వెళ్ళిపోయింది. ఏం మిగిలింది అంటే ఆయన చిత్రపటం ఒకటి మిగులుతుంది. గుర్తు పెట్టుకునే కృతజ్ఞుడు ఉంటే నమస్కారం పెడతాడు, లేకపోతే ఎందుకండి ఇది ఇక్కడ అనేవాడు రావచ్చు, చెప్పలేము. కాబట్టి ఈ ఆరు వికారములు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. ఈ షడ్వికారములు ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తావు శాశ్వతంగా? ఆవిడ చెంచల లక్ష్మి ఆవిడ కాదు. ఒకటి, గుణసంపత్తి లేకపోతే వీడి దగ్గర ఉంటే ఇంకా వీడు పాడైపోతాడు, అహంకారం ఎక్కువైపోతుందని వెళ్ళిపోతుంది. రెండు, అన్ని వేళలా నీవు అవి అనుభవించడానికి నీ శరీరమునకు పటుత్వం ఉండదు, మనసుకి పటుత్వం ఉండదు, జ్ఞాపకమే ఉండదు, జ్ఞాపక శక్తే క్షీణించిపోతుంది. ఆ వస్తువు ఉన్నది అన్న విషయం కూడా జ్ఞాపకంలో ఉండదు. వేడి నీళ్ళ పంపు ఇప్పుతాడు, అందులో చెయ్యెడతాడు. ఏంటి నాన్నగారండి చిన్నపిల్లలాగా మీరు అందులో నీళ్ళు పెట్టడం నాన్న చెయ్యెట్టారు నాన్నగారు, చూడండి నాన్నగారు ఎలా కాలిపోయిందో అని కొడుకు విసుక్కుని ప్రేమతో బాధపడి తీసుకెళ్ళి అన్నీ కట్టిస్తాడు. ఆ తర్వాత కోడల్ని పిలిచి, అమ్మ కొంచెం వేడి నీళ్ళు తొరిపి పెట్టమ్మా, ఆ ఏదో పంపుకో పంపు గబుక్కుని చెయ్యెడుతున్నాను, ఏమిటో మర్చిపోతున్నానమ్మా అంటాడు. ఏమిటి, ఇంతకుముందు 2 గంటలు 3 గంటలు ఉపన్యాసాల శ్లోకాలు తణుకోకుండా చెప్పినవాడు 2 పంపుల్లో ఎందులోంచి వేడి నీళ్ళు వస్తున్నాయో మర్చిపోయాడు, ఏం చెప్పాలి? కాబట్టి క్షీణించిపోతుంది జ్ఞాపక శక్తి. అప్పుడు నీకు ఉన్నా మాత్రం ఉందని గుర్తు ఎలా ఉంది, ఎలా అనుభవిస్తావు? పోయిందా భోగం? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అందుకని బ్రహ్మపదాన్ని